ఒక హైబ్రిడ్ సీవిడిలో వచ్చేసి కంప్యూటర్ టేబుల్ ఎలా చేయాలి అని అయితే ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ మేకింగ్ వీడియో అన్నమాట. అలాగే ఈ టేబుల్ ఏ సైజ్ ఉంది, దానికి షీట్లు ఏ సైజ్కి అయితే కట్ చేసుకోవాలి, దాని మెజర్మెంట్ ఎంత, ఈ బాక్స్ మెజర్మెంట్ ఎంత, ఇలా ప్రతిదీ మీకు ఈ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను అన్నమాట. ఈ ఓన్లీ మనం నేను ఏదైతే సైజ్ చూపిస్తానో ఆ సైజ్కి మీరు ఈ షీట్ని కట్ చేసుకొని హెడ్ బెండింగ్ వేసుకొని స్క్రూ ఫిట్ చేసుకుంటే చాలు, టేబుల్ అనేది తయారవుతుంది అన్నమాట. సో ఇక వచ్చేసి దీని హార్డ్వేర్ కానీ ఈ షీట్లు కానీ దాని ప్రైజ్ ఎంత అనేది అయితే ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాము, అది వచ్చేసి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసామంటే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. హార్డ్వేర్ అంతా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ టేబుల్కి వచ్చేసి మనకి కట్ పీస్లు అయితే మీకు చూపించడం జరుగుతుంది, ఏ సైజ్కి అయితే కట్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకునేది అయితే ఆలోచన చేయకుండా అవి అయితే స్టార్ట్ చేస్తాం. స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఆ లెఫ్ట్ సైడ్ వన్ని 18 mm థిక్నెస్ కట్ సైజులు అనమాట, రైట్ సైడ్ వచ్చేసి 9 mm సైజ్ అంటే కట్ సైజ్ పీసులు అనమాట. సో ఇవి వచ్చేసి మీరు రెడీ ముందుగా కట్ చేసుకునేసి ఆ తర్వాత దానికి హెడ్ బెండింగ్ అయితే అతికించుకోవాలన్నమాట. హెడ్ బెండింగ్ అతికించుకునేసి తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా రెడీ చేసుకొని పెట్టుకునేసి తర్వాత స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి, అది ఎలాగో చూద్దాం. సో ముందుగా వచ్చేసి బాక్స్ అయితే ఫిట్ చేసుకుంటాము, బాక్స్కి సంబంధించినవి ఈ సైజులు అన్నమాట. ఇవి తీసుకునేసి ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా మీరు క్లాంప్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట, ప్రతి దానికి క్లాంప్ ఉంటుంది. కొన్ని కొన్ని వాటికి అయితే 2 inches 3 inches స్క్రూలు అయితే వాడతాము. ఇది వచ్చేసి డ్రాయర్ బాక్స్ అన్నమాట, బాటంలో మీకు కనిపిస్తుంది 2 డ్రాయర్లు వస్తుంది, దాని ఇది ఆ బాక్స్కి వస్తుంది అన్నమాట ఇవి. సో స్టార్టింగ్ అయితే బాక్స్ అయితే ఫిక్స్ చేసుకుంటాము. ఈ పీస్ వచ్చేసి సైడ్ కంట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది పీస్, 19 inches 19 inches ఉంటుంది. ఆ చిన్న పీస్ వచ్చేసి 14.5 inches 3 inches వస్తుంది, అది కటింగ్ పీస్ అనమాట, అది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఆ 3 inches అట్లా సైజ్ పెట్టుకునేసి మీరు దాని లెవెల్కి అయితే క్లాంప్ ఫిట్ చేసుకోవాలన్నమాట. అవతలంటే 2 inches కానీ 2.5 inches కానీ ఇడుచుకొని క్లాంప్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. హెడ్ బెండింగ్ మీరు ముందుగానే వేసుకోవాలా, నేనైతే ముందుగానే వేసేసుకున్నాను అనమాట. హెడ్ బెండింగ్ వేసుకునేసి తర్వాత క్లీన్ చేసుకుని తర్వాత ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ టాప్ బాటమ్ పీస్లు కూడాను లెవెల్ క్లాంప్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 19 inches 14.5 inches ఇవి 2 pieces అన్నమాట, ఇది ఒకటి అదొకటి 2 pieces ఇవి డ్రాయర్ బాక్స్కి టాప్ బాటమ్ వస్తుంది.
సో టాబా బాటమ్ అయితే ఎల్ క్లాంప్ అయితే పిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు సైడ్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే. సో ఇలా 3 ఇంచులు మార్క్ చేసినాం కదా, 3 ఇంచులు ఎలా మార్క్ చేసామంటే 14.5 ఇంచుకి 3 ఇంచులు ఒక పీస్ ఉంది కదా కట్ పీస్, దాని సైజ్ పెట్టుకునేసి ఆ పీస్ అయితే ఫిట్ చేద్దామండి. ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం కదా అది. ఇప్పుడు బాక్స్ వచ్చేసి మేము ఉల్టా తిప్పుకున్నాము, కింద స్క్రూ వేస్తున్నాము, అదే టాప్ వస్తుంది అనమాట అది. సో బాక్స్ అయితే రెడీ అయింది అనమాట. బ్యాలెన్స్ దాని టాప్ పీస్ అయితే ఫిట్ చేస్తాము. ఆ డబుల్ పీస్ అయితే వస్తుంది అనమాట, హైట్ 9.5 ఉంటుంది, సారీ 9.5 కాదు 9.75 ఉంటుంది హైట్. వెడల్పు వచ్చేసి మీకు అది 18.5 అయితే ఉంటుంది అనమాట. సో డబుల్ పీస్ అయితే ఫిట్ చేసుకుంటాము అనమాట. ఫస్ట్ మీరు ఒక 5 mm బిడ్త్ వాల్ చేసుకుని తర్వాత 2 ఇంచుల స్క్రూలు అయితే వేసుకోవాలి అనమాట దానికి. ఫోర్ ఎం బిట్ వేసుకున్నాడు సరిపోతుంది. ఇలా డబుల్ పీస్ అనమాట, దాని స్క్రూ వేసుకునేసి తర్వాత దాని పక్కన ఇంకో పీస్ పెట్టుకునేసి స్క్రూలు అయితే వేసుకోవాలన్నమాట. ఆ 2 పీస్లో మీకు హైట్ 9.75 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 18.5 ఉంటుంది 2 పీస్లు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ బ్యాక్ సీట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, తర్వాత అయితే ఫిక్స్ చేస్తాము. దాని సైజ్ వచ్చేసి కూడా అయితే 19 ఇంచులకు 16 ఇంచులు అయితే ఉంటుంది. ఇది 19 ఇంచులకి 16 ఇంచులు 9 mm సీట్ అనమాట ఇది. దీనికి 1 ఇంచ్ స్క్రూలు అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. సో ఇప్పుడు బాక్స్ అయితే కంప్లీట్గా రెడీ అయితే అయింది అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి బుష్లు అయితే ఫిక్స్ చేసుకుంటున్నాము.
సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా కంప్యూటర్ టేబుల్కి, అదనమాట. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 28 ఏడుదారులు ఉంటాయి. సో దీనికి ఇలా క్లాంప్ ఫిట్ చేసుకోవాలన్నమాట. టాప్ సీట్ వస్తుంది కదా దాన్ని ఫిక్స్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. ఇది అటుపక్క రెండు ఇటు పక్క ఒకటి అయితే చాలు, ఇది మూడు క్లాంపులు అయితే చాలు అనమాట సపోర్ట్కి. ఇది ఇది టాప్ సీట్కి అయితే ఇప్పుడు క్లాంప్ ఫిక్స్ చేస్తున్నాం కదా, అది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. అది సపోర్ట్ పీస్, హైట్ వచ్చేసి 28 ఏడుదారులు ఉంటుంది, దాని వెడల్పు వచ్చేసి 20 ఇంచులు ఉంటుంది. ఇది ఒక పీస్ అనమాట. స్టార్టింగ్ అయితే దీని మెజర్మెంట్ చెప్తాను. దీనికి మూడు క్లాంపులు కల ఒక సైడ్ వచ్చేసి, రెండు క్లాంపులు ఇంకో సైడ్ వచ్చేసి ఇంకో క్లాంప్ అనమాట. బాటమ్ వచ్చేసి రెండు బుష్లు అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది సపోర్ట్ పీస్ అనమాట. బాక్స్ ఎంత హైట్ ఉంటుందో సేమ్ ఇది కూడా అదే హైట్ ఉంటుంది అనమాట. అలా వస్తుంది ఇది, దానిపైన ఇంకో సీట్ వస్తుంది టాప్ సీట్. ఈ టాప్ సీట్ వచ్చేసి మీకు పొడవు 42 ఇంచులు ఉంటుంది, వెడల్పు 20 ఇంచులు ఉంటుంది అనమాట పీస్. ఇది కట్ పీస్ సైజ్ నేను చెప్తున్నాను, బాక్స్ సైజ్ కాదు. టాప్ పీస్ వచ్చేసి పొడవు 42 ఇంచులు, వెడల్పు 20 ఇంచులు అనమాట. ఈ సైజ్కి అయితే మీరు కట్ చేసుకుని ఎడ్జ్ బెండింగ్ కూడా వేసుకోవాలి, నాలుగు సైడ్ కూడా వేసుకునేసి మళ్ళీ ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇంతకు ముందు మనం మూడు క్లాంప్ ఫిట్ చేసాం కదా, దాంట్లో స్క్రూ వేస్తే చాలు. అది వచ్చేసి బ్యాక్ సీట్ అనమాట. అది దాని సైజ్ వచ్చేసి పొడవు 40 ఇంచులు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 9 ఏడుదారులు ఉంటుంది అనమాట. ఈ రెండింటికి సపోర్ట్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్కు లెఫ్ట్ సైడ్ పీస్, మళ్ళీ రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా, ఆ రెండింటికి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అది దాని పొడవు వచ్చేసి 40 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు 40 ఇంచులు ఉంటుంది, హైట్ వచ్చేసి 9 ఏడుదారులు అనమాట. సో అది కూడా మీరు రాసి పెట్టుకున్న సైజు. దానికి కూడా బ్యాక్ సైడ్ నుండి మనం 2 ఇంచులు స్క్రూలు అయితే వేయాలన్నమాట. దానికి ఈ డబుల్ పీస్ ఉంది కదా బాక్స్ పైన, దానికైతే అవతల పక్క నుండి 2 ఇంచులు స్క్రూలు వేస్తే సరిపోతుంది అనమాట. అది హైట్ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా మీకు 29 ఏడుదారులు అంటే ఇంతకుముందు 30 ఇంచులు అయితే హైట్ అనేది వస్తుంది అన్నమాట కరెక్ట్గా. బ్యాక్ సైడ్ చూడండి కనిపిస్తుంది, అది బ్యాక్ సైడ్ అనమాట. ఇదనమాట 9 ఏడుదారులు, 40 ఇంచులు ఉంటుంది అనమాట ఆ పీస్. సో ఒక అసెంబ్లీ అయితే రెడీ అయింది. ఇవి వచ్చేసి డ్రా పీసులు అనమాట ఇవన్నీ. సో ఇవి వచ్చేసి రెండు డ్రాలు వస్తాయి. ఈ సైజ్ చూసుకున్నట్లయితే 17 ఇంచులకి 5 ముక్కలు 4 పీసులు ఈ సైడ్ పీసులు అనమాట. మళ్ళీ వచ్చేసి 11 ఏడుదారులు 5 ముక్కలు 2 పీసులు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది.
మళ్ళీ పద్నాలుగు అంకాలకి ఏడో ఉదాహరణ ఈ రెండు పీస్లో ఇవి వచ్చేసి ఫ్రంట్ సైడ్కి అనమాట. ఇంకా బాటంకి వచ్చేసి 9mm సీట్ అయితే వాడతాం అనమాట. దాని పొడవు వచ్చేసి 17 ఇంచులు, వెడల్పు వచ్చేసి 12 ముక్కలకి. ఇవి రెండు పీసులు అయితే కావాలన్నమాట. సో ఇవి వచ్చేసి మీకు చూపించడం అయితే ఒక డ్రాయర్ దగ్గర చూపిస్తున్నాము. సో నేను చెప్పింది వచ్చేసి రెండు డ్రాయర్లకి మెటీరియల్ అనమాట. ఇది ఈజీ కట్, ఈ సైజ్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మీరు గ్రూవ్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 పీసులు 3 పీసులనా 9mm సైజు గ్రూ అయితే తట్టు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి ముందుగా నేను. తర్వాత వచ్చేసి పొడు పీసులు ఉన్నాయి కదా, 17 కి 5 ముక్కలవి, దానికి మనం 4mm బిట్తో హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట స్క్రూ అయితే ఫిట్ చేసుకోవడానికి అయితే. లాస్ట్ సైడ్ వస్తుంది మీకు, అది 2 ఇంచుల స్క్రూలు అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట దానికి. ఇంకా ఫ్రంట్ సైడ్ పీస్కి వచ్చేసి క్లాంప్లు అయితే ఫిట్ చేసుకుంటాం. అలా హోల్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. డ్రా చేసేటప్పుడు మీరు బాక్స్ మెజర్మెంట్ తీసుకోవాలంటే మీరు బాక్స్ డెప్త్ ఎంత ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ అయితే పెట్టుకోవాలన్నమాట బాక్స్ డ్రాయర్ అనేది. ఇప్పుడు నేను కట్ సైజ్లో చూపించాను కదా, సైజ్ ఆ సైజ్ కట్ చేసుకుంటే ఈ టేబుల్కి మీకు ఎటువంటి డోక అయితే ఉండదో వరకు మీరు ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా దీనికి 2 ఇంచుల స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. బాటమ్ సైజ్ ఎంత ఉంటుందో టాప్ కూడా సేమ్ మెజర్మెంట్ అయితే ఉండాలన్నమాట. కరెక్ట్గా అంత పెట్టుకునేసి మీరు మార్కింగ్ అయితే వేసుకునేసి దానికి 2 క్లాంప్లు అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట మీరు. అలా 2 క్లాంప్కి అయితే ఫిట్ చేసుకోవాలి ఒక పీస్కి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ పెట్టేసి మీరు అలా దానికి స్క్రూలు వేసుకోవాలన్నమాట. డ్రా గురించి మేము సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా. ఇది వచ్చేసి పార్టికల్ బోర్డు కదా, దీని సైజ్ ప్లైవుడ్లో చేయాలంటే మీరు కంప్లీట్గా సైజ్ ఎలా తీసుకోవాలి, ఏమి ఛానల్ ఎలా, ప్రతిదీ మీకు ఇంకో వీడియో అయితే చేస్తాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 9mm షీట్ అయితే మనం ఏదైతే గ్రూ కట్ చేసామో ఆ గ్రూలోకి అయితే గ్రూలో పెట్టేసి దానికి మీరు 1 ఇంచ్ స్క్రూలు అయితే వేసుకోవాల్సి వస్తుంది దీనికి. 1 ఇంచ్ స్క్రూలు వేసుకోవచ్చు లేదంటే 1 1/2 ఇంచ్ అయినా వేసుకోవచ్చు. డ్రా రెడీ అయిన తర్వాత మీరు ఇలా క్రాస్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే స్క్వేర్గా ఉంటేనే మీకు డ్రా అనేది క్లీన్గా వెళ్తుంది వస్తుంది. సో ఇలా మీరు 2 డ్రాయర్లను రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి ఎడ్జ్ బెండింగ్ అయితే వేసుకోవాలా. అలా అయిన తర్వాత ఇది ఇంకోసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట.
సో డ్రా అయితే కంప్లీట్ అయితే అయిందనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి ఛానల్ అన్నమాట. సో ఛానల్ కొంచెం ఓపెన్ చేసుకునేసి బాటం పెట్టుకోవాలన్నమాట. యూత్ల పక్క ఉంది కదా, ఇది బాటం పెట్టుకునేసి కొంచెం కొంచెం ఓపెన్ చేసుకునేసి స్క్రూలు వేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని రిమూవ్ చేసి పక్కకు పెట్టాలన్నమాట. ఛానల్ అనేది మీరు డ్రా ఎంత ఉంటుందో సైజు, దానికంటే ఒక ఇంచి కానీ ఒక ఇంచి తక్కువ ఉండే తీసుకోవాలి ఛానల్స్ వచ్చేసి. డ్రా ఎంత ఉందో అంత సైజే తీసుకోకూడదు. తర్వాత మీరు బాక్స్లో ఫిట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఫిట్ చేస్తామో దానికంటే ఒక దారము అంటే క్వార్టర్ ఇంచ్ హైట్లో ఫిట్ చేసుకోవాలన్నమాట ఛానల్ని. అప్పుడు మీకు కింద బాటంలో ఒక దారం గ్యాప్ అయితే వస్తుంది అన్నమాట. దారం కానీ క్వార్టర్ ఇంచ్ కానీ గ్యాప్ అయితే వస్తుంది. సో ఇలా నేను ఏదైతే సైజ్ ఇచ్చినా డ్రా సైజ్ది ఆ సైజ్ కట్ చేసుకుంటే మీరు కంప్లీట్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. లేదు మీరే స్వయాన సైజులు తీసుకోవాలంటే బాక్స్ వెడల్పు ఎంత ఉంటుందో దానికంటే డ్రా అనేది ఒక ఇంచి ఒకటి దారం దారం ఒకటి దారం ఇంచి తక్కువ చేసుకోవాలన్నమాట. వెడల్పులో తక్కువ ఉండాలన్నమాట. అది పొడవులో కూడా అర్థించి తక్కువ పెట్టుకోవాలన్నమాట. హైట్ ఎంత ఉంటుందో దాన్ని డివైడ్ చేసుకోవాలి మీరు. అది మీరు సొంతంగా సైజ్ తీసుకుంటే, లేదంటే నేను ఏదైతే సైజ్ చెప్పానో ఆ సైజ్ ప్రకారం మీరు కట్ చేసుకొని ఫిట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట సైజ్ అనేది. ఫస్ట్ డ్రా ఫిట్ చేసినాక ఫ్రంట్ పీస్ ఏం సైజ్ ఉందో దానిపైన ఒక దారం గ్యాప్ ఇడిచి ఛానల్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా లోపల పోయినప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని కొంచెం బయటకైతే తీసుకోవాలన్నమాట. ఛానల్లో మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండిల్ అన్నమాట. ఈ హ్యాండిల్ వచ్చేసి 6 ఇంచులు అయితే హ్యాండిల్ తీసుకున్నాం. నేను ఫస్ట్ వచ్చేసి కన్సీల్డ్ హ్యాండిల్ అయితే తీసుకున్నానమాట. సో ఇది ప్రీ లామినేటెడ్ కదా, అంత గ్రిప్ ఉండదు అనేసి అవి ఆఫ్ ఇచ్చేసి ఈ హ్యాండిల్ అయితే తెచ్చుకున్నాను. ఈ డ్రా మొత్తం రెడీ అయిన తర్వాత మీరు ఇలా ఎడ్జ్ బెండింగ్ అయితే అతికించుకోవాలన్నమాట. ఎస్ఆర్ వేసి ఎస్ఆర్ అని వేసుకోవచ్చు, లేదంటే ప్రో బాండ్ కూడా వేసుకోవచ్చు. ప్రో బాండ్ వేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎస్ఆర్ అయితే కొంచెం ఫాస్ట్ అయితే అవుతుంది. ఎస్ఆర్ అంటే హిటెక్స్ అన్నమాట. సో ఎస్ఆర్తో పోలిస్తే హిటెక్స్ అనేది కొంచెం బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం వేడికి కూడా తట్టుకోగలదన్నమాట హీటెక్స్ అయితే. అది ఎస్ఆర్ ఏందంటే కొంచెం మేడం ఎండలో ఉందంటే అది తొందరగా అయితే ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఈ హ్యాండిల్ స్క్రూలు ఏమైనా పొడవు ఉంటే మీరు మళ్ళీ గ్రైండింగ్ మిషన్తో కట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట. స్క్రూస్ అయితే కొంచెం పొడవే ఉంటాయి.
సో డ్రా అది హ్యాండ్ హ్యాండ్లో స్క్రూలు అనమాట ఇవి. ఇప్పుడు ఇలా లెంత్ ఎక్కువ ఉంటే మీరు కట్ చేసుకుని గ్రైండింగ్ చేసుకునేసి ఫిట్ చేసుకోవాలన్నమాట. సో డ్రాలు అయితే కంప్లీట్. ఇప్పుడు వచ్చేసి ఒక లాక్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. దీనికి లాక్ వచ్చేసి మీరు డ్రాని సెంటర్ చేసి సెంటర్లో ఫిట్ చేసుకోవాలన్నమాట లాక్ అనేది. ఇది వచ్చేసి మీరు ఇలా సెంటర్ చేసుకునేసి మళ్ళీ టాప్ నుండి మీరు ఏడు దారాలకి అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. సో మావాడైతే కొంచెం మిస్టేక్ చేసినాడు, వాడు ఉగించి ఒకటి కాలించికి హోల్ చేసినాడు, అందుకే లోపల క్లాంప్ అయితే ఫిట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఏడు దారాలకి అయితే హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బిట్ వచ్చేసి మీరు దానికి ఒకసారి చెక్ చేసుకోవాలి, మీరు లాక్ వేసేది బిట్ కాలనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. 16 MM 18 MM అనేది మీరు చెక్ చేసుకునేసి వేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఏడు హోల్ చేస్తున్నాను కదా, అది ఏడు ధరలకి టాప్ నుండి ఏడు ధరలు పెట్టుకొని హోల్ చేసుకోవాలన్నమాట. సో మనోడు వేసింది వచ్చేసి వగించి పైన ఏమేసినాడు. సో దాని వాషర్ ఉంటుంది కదా, దాన్ని అలా వేసి దాన్ని ప్రెస్ చేసేసమాట. చూడచ్చు లాక్ ఓపెన్ చేసినా కూడా లెవెల్ ఉందన్నమాట, ఏడు తరాలకి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది వచ్చేసి 2.5 ఇంచ్ హోల్స్ వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వైర్ మేనేజర్ కోసం అన్నమాట ఈ హోల్స్. ఇది 2.5 ఇంచ్ హోల్స్ వేసుకుంటే కొంచెం బాగా టైట్గానే సరిపోతుంది. లూజ్ అయితే మీరు గమ్ టేప్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో టేబుల్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. ఇప్పుడు దీన్ని సైజ్ చూసుకున్నట్లయితే ఈ టేబుల్ విడ్త్ వచ్చేసి 42 ఇంచ్లు అయితే ఉంది. చూడవచ్చు ఇంకా దీని హైట్ వచ్చేసి 30 ఇంచ్లు అయితే ఉంది. చూడవచ్చు ఇంకా దీని డెప్త్ అంటాం కదా, ఈ డెప్త్ వచ్చేసి 20 ఇంచ్లు అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ అయితే చేయండి, అలాగే ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. దీన్ని ప్రైజ్ కూడా ఒక వీడియో అయితే చేశాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.